ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023ను లక్నోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథక లబ్దిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు విడుదల చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పట్టణాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు పట్టణాలు ఎంపికయ్యాయి. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023ను లక్నోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంద్బీన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. 41 దేశాల నుంచి 400 మంది పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, 10 భాగస్వామ్య దేశాలకు చెందిన పలువురు మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సహా దాదాపు 10,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రాష్టంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథక లబ్దిదారులకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. గత సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికులు, దివ్యాంగుల కుటుంబాల్లోని 4,538 మంది యువతల బ్యాంకు ఖాతాల్లో 38,18,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతి సంవత్సరంలో ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్దతిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే ఈ పథకాలను తీసుకొస్తూ ప్రీవియస్ క్వార్టర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల పాటు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇస్తూ, డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో జనవరి చివరి దాకా వాళ్లకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ, ఫిబ్రవరిలో వెరిఫికేషన్ ను పూర్తి చేసి ఈ రోజు నేరుగా వారికి సహాయం చేసే గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వి D2 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ తెల్లవారుజామున 2:48 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమై 6:30 పాటు కొనసాగింది. అనంతరం 9:18 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వి D2 నింగిలోకి బయలుదేరింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ రోజు ఉదయం ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను రాకెట్ ప్రవేశపెట్టిందని ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఈ రాకెట్ ద్వారా మన దేశ భూ పరిశీలన కోసం EOS-7 ఉపగ్రహాన్ని, మన దేశ బాలికలు రూపొందించిన ఆజాదీ SAT-2, అమెరికాకు చెందిన జానస్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించామన్నారు. గత ఏడాది ఆగస్టులో ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్లో సాంకేతిక లోపం వల్ల చివరి నిమిషంలో వైఫల్యం చెందిందని, దానిని అధిగమించి ఈ రోజు ప్రయోగాన్ని విజయవంతం చేశామని, ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలకు రూపకల్పన చేశామని సోమనాథ్ వెల్లడించారు. కాగా 13:02 ఈ రాకెట్ ప్రయోగం పూర్తయింది. స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి, మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్. ఈ ఉదయం ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 3 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పట్టణాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు పట్టణాలు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, చెరువులు, పార్కులను అభివృద్ది చేయనున్నారు. ప్రజారోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే పూర్తి వివరాలతో ప్రాజెక్టు నివేదికను రూపొందించనున్నట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. అమృత్ పథకం వల్ల మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నారు. పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖలు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు, మాత్రల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ రాగంపేటలో నిన్న జరిగిన ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఈరోజు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ఆయన, భవిష్యత్తులోనూ బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం వేదికగా 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కొత్త ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికలతో మాట్లాడుతూ 13 రంగాల్లో పెట్టుబడులు సమకూరేలా కృషి చేస్తున్నామని, వాస్తవ పెట్టుబడులపైనే రాష్ట ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులను ముఖేష్ అంబానీ, టాటా చంద్రశేఖర్, ఆనంద్ మహీంద్ర వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు. మానవ ఆరోగ్యంలో పప్పుధాన్యాల ఆవశ్యకతను తెలియచేసేందుకు, వీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం 5వ తేదీన ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ 2018లో పిలుపునిచ్చింది. సుస్థిరమైన భవిష్యత్తు కోసం పప్పుధాన్యాలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఈ నెల 12వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మిల్లెట్స్ మేళా, చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు కారణమవుతున్నందున ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రీయ వ్యవసాయ విధానంలో పండించిన చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు వంటి దేశీయ ఆహారమైన చిరుధాన్యాల వాడకంతో ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్వలి అవగాహన కల్పిస్తారు. అలాగే చిరుధాన్యాలతో పలు రకాల వంటకాల తయారీ విధానాన్ని కూడా తెలియజేస్తారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రేపటి వరకు కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గురువారం కొన్ని రైళ్లను రద్దు చేశామని, ఒక రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ రోజు విజయవాడ బిట్రగుంట, విజయవాడ గూడూరు, ఒంగోలు విజయవాడ రైళ్లు, అలాగే ఈ రోజు రేపు గూడూరు విజయవాడ, ఈ రోజు కాకినాడ పోర్టు విశాఖపట్నం, విశాఖపట్నం కాకినాడ పోర్టు, విజయవాడ ఒంగోలు, విజయవాడ గుంటూరు, బిట్రగుంట చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ బిట్రగుంట రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023ను లక్నోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథక లబ్దిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు విడుదల చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం ప్రయోగించిన SSLV-D2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పట్టణాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు పట్టణాలు ఎంపికయ్యాయి. ఇంతటితో సమాప్తం.